జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది అన్నట్లుగా తయారైంది. 43 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ బండారు సత్యనారాయణ మూర్తి పరిస్థితి ఇప్పుడు. అవును, 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా, తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందిన బండారు ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పెందుర్తి బరిదిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు తన చిరకార అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తిని క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేలా చేసేశాడు. కూటమి అభ్యర్థిగా ఉన్న రమేష్ బాబు ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళ్లాల్సింది పోయి దొడ్డి దారిలో తెలుగుదేశం పార్టీలో బండారు వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో అడుగడుగున బండారు వర్గానికి జనసేన కేడర్ నుంచి తీవ్ర స్థాయిలో అవమానాలు ఎదురవుతున్నాయి. మాకు మీ అవసరం లేదంటూ బండారు వర్గాన్ని మరింత రగిలిపోయేలా చేస్తున్నారు. బండారు దిక్కుతోచక ఇప్పుడు తల దించే పరిస్థితి వచ్చింది. మొదటి నుంచి చంద్రబాబును నమ్ముకున్న బండారు ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబుపైనే. నీ మాదిరే కదయ్యా, నీతోని ఇన్నేళ్లు తిరిగినా నన్ను నాశనం చేశావంటూ చంద్రబాబుపై గట్టిగా అరుస్తున్నారు బండారు. ఎక్కడికక్కడ బండారు వర్గాన్ని చీలుస్తున్న తెలుగుదేశం జనసేనకి సంబంధించిన కేడర్లను చూస్తుంటే ఎవడు కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ కనీసం పట్టించుకోవడం లేదు. ఇంత పెద్ద సీనియర్ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి ఈరోజు వచ్చిన దిక్కుమాలిన బతుకు ఇది. ఈ బండారు సత్యనారాయణ గతంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే మనం మొన్న చూసాం, మంత్రిగా ఉన్న రోజాను పట్టుకొని ఏ రకంగా ఈ విధవ దూషించాడు. మామూలుగా కూడా ఈయన దూషించలేదు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చంద్రబాబు చెప్తేనే చేశాను అంటూ చెప్పుకొస్తున్నాడు. ఆనాడు నీ వల్లనే కదా రోజమ్మను పొట్టు పొట్టుగా తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది, రోజా ఇమేజ్ డ్యామేజ్ చేయమని చెప్పింది నువ్వే కదా అంటూ సంచలన నిజాలు కూడా బండారు నోటి నుంచి బయటపడుతున్నాయి. ఇప్పుడు పార్టీ నాశనం చేసేసరికి, సీటు ఇవ్వకపోయేసరికి, పక్కకు పెట్టేసరికి అసలు నిజాలు అన్నీ బట్టబయలు చేస్తున్నాడు బండారు. చంద్రబాబు ఆదేశాలతోనే రోజమ్మను అంత దారుణంగా తిట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, రోజమ్మ అంటే నాకు మంచి గౌరవం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆదేశాలు కాదనలేక ఆమె వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ దరిద్రమంతా చంద్రబాబు దగ్గరుండి చేయించిందేనంటూ బండారు చెప్పుకొస్తున్నారట సన్నిహితులతో. ఇంత దుర్మార్గపు ప్రతిపక్ష హోదా ఉన్నాడు కాబట్టి పార్టీ నాశనమైందని, చంద్రబాబు స్థాపించిన ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని బస్తు పట్టించావు కదరా అంటూ బండారు వర్గం అంతా చంద్రబాబుకు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అవమానాలు తాళలేక చంద్రబాబు కూడా ఇప్పుడు రివర్స్ తీరుతున్నాడు. నారా లోకేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు బండారును పూర్తిగా దూరం చేసి ఇప్పుడు వాళ్ళు తెర వెనుక చేసిన బాగోతాలన్నీ బండారు నోట నుంచి బయటపడుతున్నాయి. అయితే రోజాను ఆనాడు తిట్టింది మాత్రం ఇదిగో ఈ చంద్రబాబు లోకేష్ల ఆదేశాలతోనే అనేది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా చూసారా దేవుడు పైన ఉన్నాడు. బండారు తిట్టిన తిట్టుకు, విధవ మాటలకు ఆయనకు తగిన శాస్త్రం జరిగిందంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. రెచ్చిపోయావు కదరా బండారు, ఇప్పుడు చెప్పు ఇక సీటే లేదు, మాట్లాడడానికి మాటే లేదు కదా అని నవ్వుకుంటున్నారు. నిజంగా స్టామినా అనేది మనం వ్యక్తిగతంగా బిల్డ్ చేసుకోవాలండి. పక్కవాడు చెబుదేనో ఇంకోటి ఇంకోటి అని మనం ఎప్పుడు కూడా ఏ రాజకీయం కాదు ఇంకోటి కాదు ఏదైనా బిల్డ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పక్కవాడు జరిపితే మనం మన జీవితం కూలిపోయే పరిస్థితి మనం ఏ రోజు ఉండొద్దు, ఆ సిచ్యువేషన్లో నిలబడద్దు. ఇవే ఎగ్జాంపుల్స్.